हाय अंडी नमस्ते नेनु मी अपर्ण वेलकम बैक टू अपर्ण फुड वर्क्स वीडियो औषधाल गनंडी मुलगाक पोड़ी मुलगाक पोड़ी सिंपल गा एला चेसुकोवालो नेनु चेसि चूपिस्तानंडी रंडी वीडियोलोकि वेल्पोदां सब्सक्राइब चेसुकोकुंडा ई वीडियोनी एवरैना चूसिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी एंदुकंटे मीरु इच्चे मोटिवेशन तो नेनु मरिन्नि वीडियोलु तीयगलुगुतानंडी ఈ వీడియో పూర్తయిన తర్వాత లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ ములగాకు తీసుకున్నానండి ఈ ములగాకుతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయండి మనం ఏ రూపంలో దీన్ని ములగాకుని తీసుకున్నా పర్వాలేదండి ఇక్కడ చూడండి ములగాకంతా ఒలుచుకున్నాను నేను ఇలా ఒలుచుకున్న తర్వాత ఇందులో ఇలా పుల్లలు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి ఇలా నీటిగా చేసుకుని పెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఈ ములగాకుని కడుక్కున్న తర్వాతండి దీన్ని మనం నీడలో ఆరబెట్టాలండి ఎండలో మాత్రం ఆరబెట్టకూడదు ఇక్కడ చూడండి కరివేపాకు ఈ కరివేపాకును కూడా నేను శుభ్రంగా కడుక్కొని ఇలా ఆరబెట్టుకున్నానండి నీడలో ములగాకు ఆరిపోయిందండి కరివేపాకు కూడా ఆరిపోయిందండి మనం ఇప్పుడు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఇందులో చిన్న కప్పుతో పచ్చిసెనగపప్పు వేస్తున్నానండి దీన్ని మనం దోరగా వేయించుకోవాలి ఇలా పచ్చిసెనగపప్పు కాస్త వేగేకండి ఇందులో మనం మినపప్పు వేసుకుందాం ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసానండి वन टेबल स्पून जीलकर्र वेसुकुंदामंडी इवन्नी लो फ्लेम लो पेट्टुकोनी दोरगा वेयिंचुकोवाली 28 मिरपकायल्नी मध्य कट चेसुकोनी इला तीसुकुंटुन्नानंडी इंदुलो वेसुकोवाली इला गिंजलतो सहा वेसेद्दामंडी ఇవి చిన్న సైజు ఎండి మిరపకాయలండి మీరు పెద్దయి అయితే గనుక కొద్దిగా తగ్గించి వేసుకోండి చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండు వేస్తున్నానండి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇక్కడ వెల్లుల్లి రేకలండి ఒక వెల్లుల్లిపాయని తీసుకొని తొక్కలై ఒలుచుకొని ఇందులో వేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి రుచికి సరిపడా salt వేసుకుందాం ములగాకండి ఈ ములగాకుని మనం 4 కప్పులు తీసుకోవాలి అలాగే కరివేపాకుండి కరివేపాకుని మనం 2 కప్పులు తీసుకోవాలండి 4 కప్పుల ములగాకుకి 2 కప్పుల కరివేపాకు వేసుకొని ఈ పొడి తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకున్నానండి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి ప్లేస్ లో మీరు ఆయిల్ వేసుకున్నా పర్వాలేదండి ఇక్కడ 4 కప్పుల ములగాకు తీసుకుంటున్నానండి ఇందులోనే 2 కప్పుల కరివేపాకు వేసుకుందాం ఈ కరివేపాకు వేయడం వల్లండి ములగాకు టేస్ట్ అనేది పెరుగుతుంది ఈ కరివేపాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి మన హెయిర్ గ్రోత్ కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇలా దోరగా వేపుకోవాలండి అంటే మనం క్రిస్పీగా వచ్చేటట్లు వేపుకోవాలి సిమ్ లో పెట్టుకొని వేపుకుందామండి ఇలా వేపుకున్న తర్వాతండి మనం ఒక ఆకు పట్టుకొని చూస్తే ఇలా ముక్కలు ముక్కలుగా విరిగిపోతుందండి అప్పుడు మనకి వేగిపోయినట్టు చూడండి ఇలా సరిపోతుంది బాగా ఎక్కువ వేపుకోకర్లేదు అలాగని పచ్చిగా ఉంచకూడదండి ఇలా ఇలా పొడి అవ్వాలి ఆకులు ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఇలా వేపుకున్న వాటిని అందులో వేసేద్దాం
మెత్తగా మిక్సీ చేసుకుందామండి. ఇలా ఒకసారి చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆకును కూడా వేసేద్దాం. ములగాకు కరివేపాకు అండి. ఈ ఆకుని సగం సగం వేసుకొని మిక్సీ చేసుకోండి. మిగిలిన ఆకు వేసేద్దామండి. మెత్తగా మిక్సీ చేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలండి. చూడండి రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుందామండి. ఇలా మీకు చూపించడం కోసం బౌల్లోకి తీస్తున్నానండి. ఒక 8 డబ్బాలో పెట్టుకుంటే కనుకండి ఎన్నాళ్ళైనా మనకి నిలవ ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనం రైస్లోకే కాదండి టిఫిన్స్లో కూడా ఈ పొడి అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ మాత్రం చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.